हाय फ्रेंड्स इप्पुडु मनं वच्चेसि कोंडापूर राघवेंद्र कॉलनी दग्गर राजराजेश्वरिलो उन्नामंडि इप्पुडु मनकि कनपडेदि वच्चेसि 100 फीट रोड अंडि इक अक्कड एदैते वेहिकल वस्तुंदो अला स्ट्रैट इला लेफ्ट कि वेल्तां मंगलाकि वेल्तां राइट कि वेल्ते कोंडापूर आर्टीओ आफीस दग्गरिकि वेल्तां इदि मन 60 फीट रोड अंडि मनं इला वेल्लिपोते चिराग पब्लिक स्कूल कि वेल्लिपोतां मसीद बंडा श्रीराम नगर कॉलनी रोड आ रोड बोटानिकल गार्डन रोड कि वेल्लिपोतां मनकि इक्कड वच्चेसि 3 బిహెచ్కే ఒకటి సేల్ ఉందండి ఇది ఒక న్యూ ప్లాట్స్ అండి దీంట్లో మొత్తం అయిపోయిని ఆల్మోస్ట్ ఒకటే ఉంది ప్లాట్ ఒక ప్లాట్ అవైలబుల్ ఉంది ఇంకోటి ఏరియాలన్నీ స్టెల్ ప్లస్ 5 వేస్తారు అంటే జీ ప్లస్ 5 వేస్తారు మనకి ఇక్కడ వచ్చేసి స్టెల్ ప్లస్ 4 ఏనండి ఇది ఓకే ఇది జీ ప్లస్ 4 బిల్డింగ్ అన్నమాట ఓకే ఈ రోడ్డుకి మనకి వచ్చేసి మనకి దగ్గరలో ఉంటుంది సెకండ్ బిట్ ఏనండి ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ వీడియోలో కంటిన్యూ అవుతున్నండి మిగతా డీటెయల్స్ అనేది నేను ప్లాట్ లోకి వెళ్ళాక ఇస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఇదిగో పార్కింగ్ లో ఉన్నాం ఇదండి బిల్డింగ్ వచ్చేసి ఓకే ఇది వాచ్మెన్ రూమ్ ఇది మొత్తం పార్కింగ్ అండి ఇది ఇది వచ్చేసి లిఫ్ట్ అండి ఓకే మనకి ఇక్కడ లిఫ్ట్ వచ్చింది ఇది వచ్చేసి స్టేర్ కేస్ ఓకే ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ పార్కింగ్ అండి మొత్తం వచ్చేసి మనకి దీంట్లో 8 ప్లాట్స్ ఏ ఉంటాయి ఇది చాలా మంది ఏరియాలో వచ్చేసి జీ ప్లస్ 5 అంటే 10 ప్లాట్స్ చేస్తారు దీనికి 8 ప్లాట్స్ ఏ ఉన్నాయండి దాని వల్ల ఏందంటే అండర్వేజర్ షేర్ కూడా మీకు ఎక్కువ వస్తుంది ఇప్పుడు మనం ప్లాట్ లోకి వెళ్దాం అన్నండి వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏదైతే కింద చూపించాం అది లిఫ్ట్ ఇప్పుడు మనం ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఇప్పుడు మనకి దీంట్లో వచ్చేసి ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ ఏ ఉంది కాబట్టి మనం ఈస్ట్ షూట్ చేయట్లేదు వెస్ట్ ప్లేసింగ్ వెస్ట్ షూట్ చేస్తున్నాము ఎందుకంటే మనం ఒకవేళ ఈస్ట్ చూపిస్తే మళ్ళీ వెస్ట్ ఎలా ఉందనేది కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు వెస్ట్ అనేది షూట్ చేస్తాను ఇదండి వెస్ట్ ఫేసింగ్ ఓకే ఇది హాల్ అండి ఓకే ఇది వచ్చేసి డైనింగ్ హాల్ వస్తుంది ప్లస్ ఇది వచ్చేసి బాల్కనీ ఇక్కడ మీకు వాష్ ఏరియా వస్తుంది ట్యాప్ వస్తుందండి అక్కడ ఇది బాల్కనీ ఇక్కడ వచ్చేసి గ్లాస్ వస్తుంది షేడ్ గ్లాస్ మీకు ఇది వచ్చేసి పూజ గదండి ఇది వచ్చేసి పూజ గది ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ చిల్డ్రన్ బెడ్ మీకు వెంటిలేషన్గా కూడా చూడండి బిల్డింగ్ బిల్డింగ్కి మధ్య మినిమం 10 ఫీట్స్ ఎబో గ్యాప్ ఉందండి ఓకేనండి బిల్డింగ్ బిల్డింగ్ మధ్య కూడా మీకు 10 ఫీట్స్ ఎబో గ్యాప్ వస్తుంది మీకు ఇంకొక బెడ్రూమ్ వచ్చేసి ఇదండి ఫ్రెండ్స్ ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ ఒక 2-3 మంత్స్లో అండ్ ఓవర్ పొజిషన్ ఇచ్చేస్తారు ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ వర్క్ నడుస్తుంది ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చింది ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ కంప్లీట్ అవ్వచ్చింది ఆల్మోస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి మీకు అటాచ్ బాత్రూమ్ ఇది అటాచ్ బాత్రూమ్ మీకు ఇది రోడ్ ఫేసింగ్లో ఉంటుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి గ్లాసెస్ కూడా చూడండి మీకు నెట్ కూడా ఇచ్చారు ఓకే మనకు మచ్చర్ నెట్ అనేది కూడా గ్లాసెస్ ఇచ్చారు ఓకే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది మీకు ఇప్పుడు బుక్ చేసుకున్నారంటే ఒక కామన్ ఇండియన్ పెట్టాలా ఆల్మోస్ట్ వెస్టర్నే ఉండొచ్చు మీరు అది డిసైడ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది చూడండి ఇది కిచెను
ఓకే దీనికి వచ్చేసి మనకి టూ బాల్కనీస్ వచ్చినాయండి. ఇది వాష్ ఏరియా ప్లస్ బాల్కనీ అనుకోండి ఇది. ఓకే మనకు మెయిన్ బాల్కనీ వచ్చేసి ఈస్ట్ కళ్ళు ఉంటుంది, అంటే వెస్ట్ ఫేసింగ్ కదా మనకి ఇటు వస్తుంది అన్నమాట, ఈస్ట్ కళ్ళి బాల్కనీ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్ ఇది దీని డీటెయిల్స్. మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చే నెంబర్కి కాల్ చేయండి. ఓకే ఇప్పుడు దాకా వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.